జ్ఞానం ఉందా? ఇది నాలో ఉన్న చెడ్డ అలవాటు. నేను ఎందుకు ఇలాంటి వస్తువులు సేకరిస్తూ ఉంటానో అర్థం కావడం లేదు. నేను వాటిని కొన్ని రోజులు వాడేసి తర్వాత బయట పారేస్తాను. ఓ, నాకు అర్థమైంది. డోరేమాన్, నువ్వే నాకు ఎలాగైనా సాయం చేయాలి. అరే, తను అసలు ఎక్కడికి వెళ్ళాడు? ఏంటో కాస్తలో తప్పించుకున్నాను, లేదా అమ్మకి సాయం చేయమని అడుగుతారు, అప్పుడు నేను ఆడుకోలేను. వామో, ఎవరబ్బా దీన్ని ఇలా నడి రోడ్ లో పడేసింది? చెడు వార్త, ఎక్కడున్నావు? లోపలున్నావా? బయటకు రా. మీరెందుకు అలా కంగారు పడుతున్నారు? ఓ చెడు వార్త నీకు చెప్పాలని వచ్చాను. ప్రజలు వాళ్ళకిష్టం వచ్చిన చోట్ల ఇలా వీటిని పడేయకూడదు, చాలా తప్పు. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్ ని పడేయకూడదు. విచిత్రమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డోరేమాన్, ఇక్కడేం చేస్తున్నావు? ఎవరో వాళ్ళ సైకిళ్ళని ఇక్కడ వదిలిపెట్టారు డోరేమాన్. అసలు వీటిని ఇక్కడ ఆపనే కూడదు. అవునవును, నిజమే. సర్లే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు త్వరగా ఇంటికి రాకపోతే పెద్ద సమస్య వచ్చేలా ఉంది. ఇది చాలా దారుణం. నువ్వు మళ్ళీ అన్ని తీయాలి. ఏమన్నారు? మీరు అసలు నిజమే చెప్తున్నారా? అవును, నిజం. స్టేషన్ లో నేను అతన్ని కలవడం జరిగింది. అతను ఎప్పుడొస్తున్నారు? పని పూర్తయ్యాక వస్తానని చెప్పాడు. వచ్చే ముందు ఫోన్ చేస్తానని చెప్పాడు. ఇంకా చాలా టైం ఉందిలే. నాకిప్పుడే చాలా దడగా ఉందండి. నాకేదోలా ఉంది. టీ ముందు ఏదోలా ఉంది అంటుంటే. ఎవరైనా వస్తున్నారా ఏంటి? అవును, మ్యాచ్ మేకర్. మన నాన్నగారికి బాగా తెలుసు. ఏమన్నావు? అదేమైనా పరికరమా ఏంటి డోరేమాన్? ఓరి నాయనో, కాదు. సంబంధాలు చూసే వ్యక్తి. పెళ్లి జరగాలంటే వీరిని తప్పకుండా అందరూ కలుస్తారు. అంతా ఖాళీగా ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. నేను అప్పుడే చెప్పాను కదా, అందుకే నిన్ను ఇంటికి రమ్మన్నాను. అంటే వీటన్నిటిని అమ్మ పడేశారా? అలాగే అనుకుంటున్నా. రూపిత, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇలా వచ్చి నాకు కొంచెం సాయం చెయ్యి. అందరూ వస్తువుల్ని బాగా వృధా చేస్తున్నారు. ఇక్కడుండే వస్తువులన్నింటినీ మళ్ళీ ఉపయోగించచ్చు. అసలే మాట్లాడుతున్నావు, ఎలా ఉపయోగిస్తా? ఇదిగో ఇలా. కానీ అందులో రంధ్రం పడిపోయింది. దీన్ని తాగాలని లేనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఇది విరిగిపోయింది కదా. నీకు దీన్ని వినాలని లేనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఇది విరిగిపోయిన బల్బులు. దీన్ని పగలు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఇది నీకు నచ్చని బహుమతి కదా. ఇదేం విరిగిపోలేదు, బాగానే ఉంది. దీన్ని పారేయాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పింది నిజమే. ఒకప్పుడు మనుషులు వస్తువులన్నింటినీ చక్కగా ఉంచుకునేవారు. కానీ కాలం గడిచే కొద్దీ మనం అన్నిటినీ పడేస్తున్నాము. నువ్వు చెప్పేది ఒక విధంగా నిజమే నోబిత. కదా, ఈ సమస్య 22వ శతాబ్దం దాకా అలాగే ఉంది. అయితే నువ్వు దేనన్నా మార్చాలనుకుంటున్నావా? నేను దాచిపెట్టిన కామిక్ పుస్తకాలు ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేశావు? ముందు వాటిని ఎక్కడన్నా పడేసే.
అరే అసలు ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? అమ్మ వాటిని పారేబోతున్నారు. అలా చూస్తూ ఉండు. ఈ ఉండడం వల్ల ఇంట్లో చోటు అనేదే ఉండడం లేదు. ఆవిడ మనల్ని బయటపడేస్తున్నారు. దీని సహాయంతో నువ్వే వస్తువునైనా ముట్టుకున్నావంటే దానికి ప్రాణం వస్తుంది. వాటిని నువ్వు తక్కువ చేసి మాట్లాడలేవు. ఓ అలాగా? మిమ్మల్ని ఇంకెవ్వరూ పారేయలేరు. ఇది భలే ఉంది కదా. సరే డోరేమోన్, ఆ గ్యాజెట్ ని నాకిస్తావా? ఖచ్చితంగా. దేనికి ఉపయోగిస్తావు? నా రూమ్ లో ఉండే వాటన్నిటికీ నేను ప్రాణం పోస్తున్నాను. ఇక వీటి దగ్గర ఎవరు దారుణంగా ప్రవర్తించలేరు. ఆ ఉపాయం. ఇంట్లో ఉండే వస్తువులన్నిటికీ ఇలా చెయ్యాలి. ఇదిగో. నేను కాస్త ఓపిక పట్టు. కొన్నిసార్లు వస్తువుల్ని సేకరించడం మంచిదే, కానీ అప్పుడప్పుడు పడేస్తూ ఉండాలి కదా. నాకు తెలుసు, నాకు తెలుసు. టౌన్ లో ఉండే వస్తువులన్నిటికీ ఇలా చేస్తాను. వద్దు నోబిత, నా మాట విను. అసలు ఎందుకు నోబిత ఇలా చేస్తున్నాడు? ఈ విధంగా అన్నిటినీ జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. నువ్వు ఎలా ఉన్నావు? చెప్పేది నిజంగా. ఇదిగో. ఇదిగో. ఏం చేస్తున్నావు నోబిత? ఓయ్ నోబిత, నీ చేతిలో ఉందే ఏంటది? ఇదిగోండి ఈ చెట్టు కొమ్మని ఇరక్కొట్టండి. అంతే కదా, దీన్ని మనం చేద్దాం సునియో. అలాగే. అనవసరంగా చెట్టు కొమ్మని విరగొట్టకూడదు, అర్థమైందా? నువ్వే కదా విరగొట్టమన్నావు. అదే కదా. ఏమైంది, ఎందుకు నువ్వు అలా ఉన్నావు? టౌన్ లో ఉండే వాటన్నిటికీ ఇప్పుడు ప్రాణం ఉంది. అరే అమ్మా నాన్న ఎక్కడా? వాళ్ళు ఇప్పుడు స్టోర్ రూమ్ ని శుభ్రం చేస్తున్నారు. ఏం జరగబోతోందో నాకు చూడాలని అనిపిస్తోంది డోరేమోన్. అలాగా. పద పద పద. ఇప్పుడే చూడడానికి చాలా అందంగా ఉంది. అవును, ఆ కుషన్ చూసావా? బహుశా మనం కొత్తది కొనాలనుకుంటా. అవునవును, ఎన్నో ఏళ్ల బట్టి వాడుతున్నాం కదా, అందుకనే వెలిసిపోయింది. సరే మార్చేద్దాం. నాకు చాలా ఆతృతగా ఉంది డోరేమోన్. నేను చూస్తున్నాను కదా. అందరూ బాగా వినండి, నన్ను డస్ట్బిన్ లో వేయకుండా రోడ్ మీద పాడేశారు. నన్ను చాలా సేపు ఇక్కడ ఉంచడం ఆపండి. ఇప్పుడు అందరూ జాగ్రత్తగా ఉంటారు. ఇలా ఏదో ఒక మంచి పని చేస్తే మనసుకి హాయిగా ఉంది. ఏయ్ నోబిత, నువ్వు హోంవర్క్ పూర్తి చేయాలి, అప్పుడే నీకు మంచి మార్కులు వచ్చేటట్టు నేను చేస్తాను. నీకు మంచి చేయడానికి నాకు ఒక్కసారైనా అవకాశం ఇవ్వు. నీ నోట్బుక్ ఏ మాట్లాడుతుంది? నేను తర్వాత చేస్తాను. నీలో ఎప్పుడే మార్కు రాదు, అందుకే మాస్టర్ గారు నిన్ను కోపడుతూ ఉంటారు. ఇక నీతో మాటలు అనవసరం. అసలు తినేంటో అర్థం కావడం లేదు. వస్తువుల్ని నా మీద వేయడం ఎప్పుడు అలవాటే. నేను ఎప్పుడు ఇంతవరకు ఒక్క బాల్ కూడా కొట్టలేదు తెలుసా? ఏంటి మీరు అసలు ఏమంటున్నారు? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నన్ను ఇలాంటి పిల్లాడు ఉపయోగించడం నాకు అస్సలు నచ్చలేదు.
చాలు ఆపండి, మీరు ఇలా చేస్తే మిమ్మల్ని అందరినీ బయట పడేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. ఇంటికి వచ్చినప్పుడు నా చేతిలోనే ఉంది డారమ్మా. జరుగుతుందంటే ఏదో ఒకటి చెయ్యండి. నాన్నగారు, ఏమనుకుంటున్నావు? నేను నీ మీద కూర్చోకూడదా? నానా, ఏమైంది? ఈ క్వశ్చన్ నన్ను దీని మీద కూర్చోనివ్వడం లేదు. ఏమన్నారు? కొత్తది కొనేలోగా ఆఖరిసారిగా దీని మీద కూర్చుందాం అనుకున్నాను నేను. ఏ కూర్చోనివ్వా, నిన్ను ఏం చేస్తానో చూడు. అమ్మో నా కాలు. కిషన్ని అలా చేయడానికి అనుమతి నేనివ్వను. అందుకే ప్రజలందరూ మిమ్మల్ని మూర్ఖులని అంటున్నారు. నిజానికి అవును. నోరు ముయ్యండి, నాకు ఈ వస్తువుల మీద విరక్తి కలిగింది. మీరందరూ కేవలం వస్తువులు. నేనేం చేయాలో మీరు నాకు చెప్పకూడదు, అర్థమైందా? అంతా మామూలైపోయింది. అవును, మీరు అదరగొట్టారు నానా. అలాగా ఇక్కడ కూడా వస్తువులు చేరాయా? వీటిని ఏం చేయాలో తెలియడం లేదు. మనం ఎంత బాధపడుతున్నావో వీళ్ళ కథలు అర్థం కావడం లేదు. మన వెంట వాడికి చూపిద్దాం. లేదు, మొత్తం ఇంటికి ఉపయోగించాను. ఆ గుర్తొచ్చింది. ఫోను ఇది మరీ దారుణం. ఇంట్లో ఎవరూ లేరేమో. నేను బయటకు వెళ్తాను. మీకేం పర్వాలేదా? దురుసుగా ప్రవర్తించకండి. లాభం లేదు. అది మొగడం ఆగిపోయి. ఇప్పుడు ఏం చేద్దాం? డోరేమాన్, దయచేసి ఆ సోల్ బ్యాండ్ ఎక్కడుందో చెప్పు. అదేంటంటే ఎక్కడుందో నీకు గుర్తులేదా? నన్ను క్షమించండి. ఏం పర్వాలేదులే, ముందు మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. నోబిత, నోబిత, ఇక్కడ ఎవరు నువ్వు? నేను పని మీద ఊరికి వెళ్ళినప్పుడు దీన్ని కొన్నాను. సరే, ఏంటో చెప్పు. ఆ సోల్ బ్యాండ్ ఆ కుషన్ కిందే ఉంది. నిజంగానా? అవును, నేను దాన్ని చూశాను. మీరు ఎలాగని తీయండి. నువ్వు మమ్మల్ని కాపాడావు, ధన్యవాదాలు. కానీ ఎందుకు? నువ్వు నాకు సాయం చేసావు, అందుకే నేను నీకు సాయం చేస్తున్నాను. అది నా తెలుసుకో. సరే, మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఏమంటారు? పనిద్దాం. అలాగే.